నమస్కారం. ఈరోజు మనం ఒక సామాన్య జన సైనికుడు మైదుకూరు నియోజకవర్గం ఇంకా అతని యుద్ధాన్ని ఆరంభం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఒక వ్యక్తి, సారీ, ఒక శక్తితో ఈరోజు ఇంటర్వ్యూ చేయదలిచినాం. అభివృద్ధి కోసమే జనసేనలోనే జాయిన్ కావాలనే ఉంది, మన బీజేపీ నేషనల్ పార్టీ ఉంది కదా, బీజేపీలో జాయిన్ అయినచ్చు కదా, వేరే పార్టీలు ఇతర పార్టీలన్నీ ఉన్నాయి కదా, ఎందుకు జనసేనలోనే మీకు అభివృద్ధి చెందుతుంది అనేది ఏమి నమ్మకం ఏమి? సామాన్యుడి యొక్క జీవితాలు అవినీతి రాబందుల యొక్క కబంధ హస్తాలు. ఇతర నాయకుల్లో లేనిది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కనీసం మన నేషనల్ పార్టీలో ఉండే మహానాయకులు కానీ, బీజేపీలో ఉండేవాళ్ళు కానీ ఇంతమందిలో కనపడింది పవన్ కళ్యాణ్ గారిలోనే ప్రత్యేకించి కనపడింది ఏమి? అందరూ ఎన్నికల వరకే ఉంటుందో ప్రణాళిక, దగ్గరలో ఉన్న ఎన్నికల వరకు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికతో వచ్చాడు. మీరు ఏ స్వార్థము లేకుండా వచ్చేస్తున్నానా, జనసేనకు వచ్చేస్తున్నానా, సహాయం చేస్తా ఉంటారు కదా, ఏ స్వార్థము లేదా మీలో వచ్చేస్తున్నానా? నాకు స్వార్థం ఉందండి, నేను స్వార్థంతోనే పనిచేస్తున్నా, అందువల్ల నేను జనసేనలోకి వచ్చాను. ఈ ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాతో పాటు ఈ యూట్యూబ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒక నెల కాలం, 2 నెలల కాలం అతి దగ్గరలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా పోయి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి జనసేన గొప్పతనాన్ని చెప్పి అందరిలోనూ వచ్చేసిందని ఈ ఐటీ టీము ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళ ఒక జీవితకాలంలో 1 నెల 2 నెలలో వెచ్చించి ఈ జనసేనకి ఫీల్డ్ లెవెల్లో కూడా వర్క్ చేసేంత ఒక స్థాయి ఉందంటారా? మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు కలిశారా? ఎలా ఉండాలంటే ఎవడన్నా ఏమన్నా పోనీ ఒక పవన్ కళ్యాణ్ గారు నేను ఈ పార్టీలో ఉంటాం అనేంతగా మీ టార్గెట్ ఉంటే తప్ప మనం పవన్ కళ్యాణ్ గారు అనుకున్న సమాజాన్ని మనం చూడలేము. జై జనసేన.